హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఈరోజు ఫోటో చూపించాను కదా, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫొటోస్ పెట్టి వినాయకుని ఫోటో పెట్టి సిడిపి ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా అంటే చాలా వాస్తవం అయితే ఉంది ఫ్రెండ్. అక్కడ మీకు ఒక పీపీఎల్ ఫైల్ అయితే ఇచ్చాను. సో మెటీరియల్ అయితే పీపీఎల్ ఫైల్ మొత్తం సెటప్ అయితే చేశాను. సో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే డౌన్లోడింగ్ మెటీరియల్ ఉంటుంది, దాని కింద పిఎస్పీకే గణేష్ పీపీఎల్ ఫైల్ అని చెప్పి నేమ్ రాసి దాని కింద లింక్ ఇచ్చాను. లింక్ మీకు క్లిక్ చేయండి. ధనాన్ అని పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ ఎక్కడ ఉందంటే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి ఇవన్నీ డిజైన్లు చేసుకొని ఒక వీడియో రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో నా వీడియో కొంచెం మీరు చూసి నాకు సపోర్ట్ ఉంటుంది అంటే ఉద్దేశంతో పాస్వర్డ్ అయితే పెడుతున్నాను. సో ఓకేనా, సో వీడియో ఎంతవరకు చూడండి. పాస్వర్డ్ 4 చోట్ల అయితే పాస్వర్డ్ ఉంటుంది. 4 ప్లేస్లో పాస్వర్డ్ తీసుకోండి, పీపీఎల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్, ఇంకా టాపిక్కి వెళ్ళే ముందు, సో ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళండి. జాయిన్ అవ్వండి, దీంట్లో డైలీ అప్డేట్ అయితే వస్తుంటుంది. సో ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే వస్తుంటుంది. సో మిస్ అవ్వకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో కింద డిస్క్రిప్షన్లో ఒక ఛాన్స్ చూడండి. టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్, ఇక్కడ లేట్ ఎందుకు వీళ్ళకి తెలుపుతాం. సో వీడియో ఎంత వరకు చూడండి, పాస్వర్డ్ తీసుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన బెల్ గంట కూడా కొట్టండి, కొత్త కొత్త అలుగుతుంది అది, బొంగమూతు వస్తుంది. సో బెల్ గంట కూడా కొట్టండి. ఓకే ఓకే ఫ్రెండ్, ఇంకా లేట్ ఎందుకు వీళ్ళకి తెలుపుతాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చినట్టయితే, సో మనకి ఫోటో ఎడిటర్, సో ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫోటో ఎడిటర్ V7.7 అనమాట. సో ఈ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. చేసి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్, ఇక్కడ విడ్త్ వచ్చి 20 పెట్టుకోండి. ఓకే, విడ్త్ 20, హైట్ 20, ఇంచెస్ పెట్టుకోండి. ఓకే, అయితే ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇంచెస్ పెట్టేసి తర్వాత ఇక్కడ పిక్సెల్ ఏంది కదా, పిక్సెల్ అని 350 పెట్టుకోండి, 350. సో ఫ్రెండ్, మీరు ఏమున్నా కానీ ఈ సెట్టింగ్స్ ఒక్కటైతే కరెక్ట్గా తీసుకోండి, పర్ఫెక్ట్గా తీసుకోండి. దీంట్లో ఏ ఒక్క అక్షరం మిస్ అయిపోయినా కానీ మీకు ఫోటో తలకిందులు అయితే అవుతుంది. సో అందుకోసం చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సెట్టింగ్ అయితే కన్ఫర్మ్గా చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ ఒకే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసండి. షో చేసిన తర్వాత మనకి, సో ఇక్కడ మనకైతే ఎంటీ ట్యాబ్ అయితే వస్తుంది ఇప్పుడు వచ్చింది. తర్వాత కింద ఆప్షన్ కదా, ఈ ఆప్షన్ ఇక్కడ పక్కకు మూవ్ చేయండి. పక్కకు మూవ్ చేస్తే మనకి టెక్స్ అండ్ ఇమేజెస్ బటన్ కదా, టెక్స్ అండ్ ఇమేజెస్, ఈ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత, సో నేనైతే ఆర్డర్ అయితే ఇక్కడ లోడింగ్ అయితే ఉంది. సో లోడింగ్ తీసేస్తున్నాను. తర్వాత ఇక్కడ కింద చూడండి, రైట్ సైడ్ మనకి లేయర్ అని ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. సో ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్, ఇక్కడ మనకి లోడ్ లేయర్స్ అని కదా, లోడ్ లేయర్, ఈ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్లో పీపీఎల్ ఫైల్ పెట్టాను కదా, ఆ పీపీఎల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లై చేసుకోవాలి. దాని నేమ్ వచ్చేసి పిఎస్పీకి అనమాట. ఒక 5 MB అయితే ఉంటుంది, 5 MB అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ 40 లేయర్స్ అయితే వాడాను దీనికి. సో ఓకే, ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ ఫ్లవర్స్ చూసారా, పువ్వులు వాడాను. అండ్ ఇక్కడ నా నేమ్ ఇచ్చాను, ఆగస్ట్ 31. సో అలాగే మనకి ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చాను, అన్ని లైటింగ్ ఎఫెక్ట్ అయితే చాలా ఇచ్చాను. తర్వాత ఇక్కడ తెలుగు రాష్ట్ర ప్రజలకి అందరికీ ఇక్కడ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇక్కడ డిజైన్స్, అలాగే పోస్టర్ పొంగల్ ఫోటో, షాడో, వైట్ కలర్ క్లాత్ అంటే వైట్ కలర్లో ఉన్న బట్టలు, ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్, స్టార్ ఎఫెక్ట్, సన్ ఎఫెక్ట్, సన్ రైజ్ ఎఫెక్ట్, అలాగే ఆకులు. ఓకే, సో ఇవన్నీ కూడా మొత్తం అయితే ఇక్కడ సెటప్ అయితే చేశాను. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్. ఓకేనా, చూడండి. సో ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే నెంబర్ బిఫోర్ క్లారిటీ, క్లారిటీ అయితే ఏమాత్రం తగ్గదు. సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూసారు, ఒక డేట్ కూడా ఇచ్చాను చూసారా. సో డేట్ అయితే జూమ్ చేసుకోండి, డేట్ అయితే ఇచ్చాను, ఆగస్ట్ 31 అనిచ్చాను. సన్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ రావాల్సింది మీకు. సో ఇక్కడ ఫ్లవర్ ఉంది కదా, పువ్వులు. సో ఇక్కడ పువ్వు కూడా ఇచ్చాను. తర్వాత ఇక్కడ చూడండి, వినాయకుడి మీదకి వెళ్ళి ఇక్కడ కిరీటం ఉందా వినాయకునికి. సో ఈ కిరీటం నిండా లైటింగ్ ఎఫెక్ట్ అయితే నింపి లింపే తీసేసాను. సో మొత్తం నింపేసాను. సో ఇక్కడ ఫ్లవర్స్ చూసారు, అక్కడ పువ్వులు ఇక్కడొకటి పువ్వులు కానీ. సో హండ్రెడ్ కిందికి వెళ్తే ఇక్కడ నా నేమ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, తెలుగు ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇవన్నీ ఇక్కడ ఫ్లవర్స్, డిజైన్స్, అలాగే ఇక్కడ పోస్టర్ పొంగల్ ఫోటో. సో ఇటు సైడ్ కూడా ఒక ఫోటో అయితే పెట్టాను అనమాట. సో ఇటు సైడ్ కూడా ఒక ఫోటో అయితే ఉంటుంది. చూడండి, ఇటు సైడ్ కూడా ఒక ఫోటో ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్, దీంట్లో ఏం చేయాలంటే, సో మీ ఫ్రెండ్స్, ఓకే మీ ఫోటోస్ ఉన్నాం అనుకోండి. సో ఒక ఫోటో మీ హీరో ఫోటో పెట్టుకోండి, ఒక ఫోటో మీ ఫోటో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నేను ఇక్కడ ఉన్న ఈ ఫోటో తీసేస్తాను. ఇక్కడ వైట్ కలర్లో ఉంటే బాగుంటాను, ఆ ఫోటో తీసేస్తాను. ఇక్కడ లేయర్లకు వెళ్తాను, వెళ్ళి ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ చూస్తాను, ఈడైతే ఉంది కదా. సో ఈ ఫోటో మీకు క్లిక్ చేసి, ఇక్కడ కన్ను ఉంది కదా, కన్ను గుడ్డు, అదే హైడ్ చేయండి. హైడ్ అయిన తర్వాత ప్లస్ మీకు క్లిక్ చేసి ఫొటోస్ కదండి, ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి, గ్యాలరీకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీ కాడ ఉన్న పిఎన్జీ ఫొటోస్ అంటే మీకు నచ్చిన హీరో అయిన వర్లే, మీ ఫోటో అయినా పర్లేదు, ఎవరు ఫోటో అయినా పర్లేదు. సో మీ కాడ ఎవరు ఫోటోస్ ఉంటే గల ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటారో వాళ్ళ ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకుంటే సింపుల్ అయితే వర్క్ అయితే అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఒక ప్రభాస్ ఫోటో ఒక్క ఫోటో అయితే యాడ్ చేశాను. చూడండి, సో ఈ మాదిరి నేను యాడ్ చేశాను కదా, సో ఈ మాదిరి అయితే, సో మీరు కూడా అయితే ఈ మాదిరితో కొంచెం యాడ్ చేసుకుని ఇట్లా సెటప్ చేసుకుంటే వర్క్ అయితే ఫినిష్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ప్రభాస్ ఫోటో పెట్టాను నేను. సో దీనికి బదులు మీకు సంబంధించిన మీ ఫ్రెండ్స్ ఫోటో అండ్ మీకు నచ్చిన హీరో ఫోటో అండ్ మీకు అదే మీ లేడీస్ ఉంటుంది కదా ఇంట్లో, మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ అమ్మ అమ్మమ్మ కానీ నాయనమ్మ ఎవరైనా వాళ్ళ లేడీస్ ఫోటో పెట్టుకోవచ్చు, మీ ఫాదర్, మీ అన్న తమ్ముల ఫోటోస్, అలాగే మీ రాజకీయ నాయకులు ఉంటారు కదా, పొలిటికల్ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, సీఎంలు, నరేంద్ర మోదీ, ఇప్పుడు కేసీఆర్ అండ్ జగన్, చంద్రబాబు నాయుడు, ఎవరు ఫోటో అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ బట్ ఒక ప్రభాస్ ఫోటో పెట్టి చూపించాను, ఈ విధంగా పెట్టుకోండి. సో నాకు అక్కడ ప్రభాస్ ఫోటో అవసరం లేదు, డిలీట్ అయితే చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ లేయర్లకు వెళ్తాను, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నాను. సో నేను ఏ ఫోటో ఉంది ఇంతకుముందుకు అదే ఫోటో అయితే యాడ్ చేశాను, సెటప్ అయింది. సో దీంట్లో మీరు ఏం మార్చాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీ ఫోటోస్ ఒక పెట్టేస్తే
సేవ్ చేసుకుంటే అయిపోతే ఇక్కడ పైన రైట్ టిక్ ని క్లిక్ చేయండి అంటే మీ ఫోటోస్ పెట్టేసిన తర్వాత ఇక్కడ రైట్ టిక్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సేవ్ బటన్ ఇక్కడ ఒక బటన్ అయితే వస్తుంది మనకి ఇప్పుడు ఓకే సేవ్ బటన్ వస్తుంది ఫ్రెండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా రాబోతున్నవి వినాయకుని మీద అలాగే ఇండిపెండెన్స్ డే 15 ఆగస్టు మీద అలాగే మనకి చిరంజీవి బర్త్డే పవన్ కళ్యాణ్ బర్త్డే అందరి బర్త్డే మీద రాబోతున్నాం సో కొత్త వాళ్ళంటే మన ఛానల్ కోసం సపోర్ట్ చేయండి నాకు చిన్న ఛానల్ ఇది మన్నమన్న వెయిటింగ్ ఒక 4 మంత్ అయింది వెయిటింగ్ సపోర్ట్ చేయండి ఓకే సో ఫ్రెండ్ ఇక్కడ ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ పైన డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జేపీజీ పెట్టుకొని పెట్టేసి ఇక్కడ సైజ్ ఎంత వచ్చిందో చూసుకుందాం ఫస్ట్ ఓకే సో క్లారిటీ వచ్చేసి 100 పెట్టుకోండి సో సైజ్ మీద క్లిక్ చేసి 23 MB అయితే వచ్చింది 23 MB జేపీజీ వచ్చింది తర్వాత ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ ఇది పిఎన్జీ ఉంది కదా పిఎన్జీ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి ఫోటో అయితే ఖచ్చితంగా 30 MB అయితే వస్తుంది ఫోటో సేవ్ అయిన తర్వాత గ్యాలరీకి వెళ్ళి జూమ్ చేసి చూపిస్తాను ఫోటో అయితే సేవ్ అవ్వాలి జస్ట్ వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్ ఫోటో అయితే సేవ్ అయిపోయింది సో అంతే ఈ యాప్లో వర్క్ అయితే అయిపోయింది కంప్లీట్గా అయితే వర్క్ అయితే అయిపోయింది సో తర్వాత కొంచెం గ్యాలరీకి అయితే వెళ్తాను సో గ్యాలరీకి వచ్చేసి సో నేను ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసిన ఫోటో ఇక్కడ ఉంది సో ఇక్కడ అయితే వచ్చింది కదా సో ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుంటాను సో క్లిక్ చేసి ఇక్కడ నేను 3 లేయర్స్ మీద క్లిక్ చేసి డీటెయిల్ ఎంత వచ్చింది చూస్తాను చూడండి 32 MB వచ్చింది మనకి అక్కడ ఎంత ఉంటే ఫస్ట్ జేపీజీ పెడితే 23 MB వచ్చింది ఇప్పుడు నేను పిఎన్జీ పెట్టి సేవ్ చేసినందుకు 32 MB అయితే వచ్చింది అంటే మనకు 9 MB అయితే పెరిగింది అనమాట 9 MB అయితే ఎక్కువ అయితే వచ్చింది ఫ్రెండ్ ఫోటో జూమ్ చేస్తా చూడండి సో ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్ దగ్గరికి అయితే వెళ్ళాను చూడండి ఎంత క్లారిటీగా అయితే చూసారా మెల్ల మెల్ల మెల్లగా అయితే బ్లర్ ఉండదు నీట్గా అయితే అయింది సో ఇక్కడ వినాయకుని ఫోటో కానీ ఎవ్రీథింగ్ ఏ ఫోటో అయినా కానీ మీకు అయితే నీట్గా అయితే అవుతుంది సో ఏమైతే కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే మెల్ల మెల్ల మెల్లగా అయితే క్లారిటీ అయితే పెరుగుతుంది చూడండి ఇక్కడ 31 ఆగస్టు 31 కూడా మనకైతే క్లారిటీ అయితే అయింది సో ఇక్కడ పవర్ స్టాప్ ఫోటో చూద్దాము సో ఈ ఫోటో కూడా అయితే మనకు మెల్ల మెల్ల మెల్లగా అయితే క్లారిటీ అంటే ఫోటో ఒక క్లారిటీ మనకైతే మెల్ల మెల్ల పెరుగుతుంది సో ఫ్రెండ్ ఈ ఫోటో మీరు తీసుకెళ్ళి మీ ప్రింటింగ్ షాప్ తీసుకెళ్ళి మీరు బ్యానర్ కూడా కట్టించుకోవచ్చు అలాగే ఆల్బమ్ చేయించుకొని మీ ఇంట్లో పెడతారు కదా ఇళ్ళలో ఆల్బమ్ సో ఇంట్లో కూడా మీరు తలపించుకోవచ్చు అన్నమాట ఆల్బమ్ గిట్ట తీసుకొని సో ఫోటో క్లారిటీ అయితే ఏమాత్రం తగ్గదు ఇక్కడ నేను చూసాను కదా ఇక్కడ ప్రజలందరికీ ఇక్కడ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవన్నీ చూడు ఇక్కడ ఇక్కడ ఉంది కదా అక్షం కూడా నీట్గా అయితే మారుతుంది ఇక్కడ ఫ్లవర్ ఉంటుంది చిన్న ఫ్లవర్కి ఫ్లవర్ చూడండి సో అది కూడా నీట్గా అయితే మనకైతే బ్లర్ అయితే ఎగిరిపోతుంది ఎగిరిపోయి మనకైతే హెచ్డీ క్లారిటీ అయితే కన్వర్ట్ అయితే వస్తుంది అన్నమాట సో మీరు ఎందుకంటే హెచ్డీ క్వాలిటీ వచ్చింది మొత్తం 30 MB వచ్చింది కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు ఫోటో అయితే మొత్తం ఎవరు బిఫర్ అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్ చూసారా ఫ్రెండ్ ఇంతే ఫ్రెండ్ చాలా సింపుల్గా మీ మొబైల్లో ఒక్క 5 నిమిషాల్లో మీ చేసుకోవచ్చు ఓకేనా చెప్పాను కదా అక్కడ మీ ఒక్క ఫోటో పెట్టుకొని మీరే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్ పాస్వర్డ్ అయితే ఇందాకనే మీకు 4 చోట్ల అయితే పాస్వర్డ్ చూపించాను పాస్వర్డ్ తీసుకోండి పీపీఎల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి ఫోటో ఎడిటర్ వండి పీపీఎల్ ఫైల్ అయితే యాడ్ చేసుకోండి నేను ఎలా యాడ్ చేసాను మీరు కూడా అదేవిధంగా యాడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ ఇంకా పైన మన ఛానల్లో సో ఇండిపెండెన్స్ డే ఉంది కదా 15 ఆగస్టుకు సంబంధించిన వీడియోస్ రాబోతున్నాయి అలాగే పవన్ కళ్యాణ్ బర్త్డే అలాగే చిరంజీవి బర్త్డేవి అలాగే వినాయక చవితివి సో అందరి మీద వస్తాయి డైలీ రెగ్యులర్గా వస్తాయి సో మీరు కొత్త వాళ్ళంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి డైలీ అయితే వీడియోస్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్ నేను ఉంటాను ఇంకా ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెక్స్ట్ డే జై హింద్ వందే మాతరం